అందరికీ నమస్కారం అండి. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, మీరు నిజంగా నా మిత్రులు. నా గత సినిమాని మీరు చాలా బాగా ప్రమోట్ చేసి నన్ను చాలా హ్యాపీ చేసి, నేను అడగకూడదు, చాలామంది నన్ను పర్సనల్గా కాల్ చేసి ద వే ప్రమోటెడ్, మీ అందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియాకి వన్స్ అగైన్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ మా సినిమా ఇక్కడికి వచ్చిన శివ నిర్వాణ గారికి నేను పెద్ద ఫ్యాన్. లాస్ట్ రోజు కలిసి చెప్పాను, ఐమ్ వెరీ గుడ్ ఫ్యాన్. అలాంటి లవ్ స్టోరీస్, అలాంటి సినిమాలు చేయడం, అలా సినిమాలు అంటే చాలా ఇష్టం బేసిక్గా. సో ఆయనకు ఒకసారి చెప్పాను, థ్యాంక్ యూ సార్. సాహోగారిని చూసాను హీరో అనుకున్నాను, తర్వాత చెప్పారు ప్రొడ్యూసర్ అని. సో అలాగే మా హీరో గారు సుడిగల్ సుధీర్ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను కూడా అందరి గురించి చెప్పాలి కాబట్టి, చందన చాలా క్యూట్గా ఉంటుంది, చాలా బాగా చేస్తుంది. చాలా మూవీస్ చూసాను అమ్మాయి, క్లిప్స్లోనో లేకపోతే వేరే వేరే సినిమాలు చూసిన అమ్మాయి చాలా క్యూట్గా ఉంది, తెలుగు అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని అనుకుంటే, ఒకసారి మా సినిమాలోనే చేసినందుకు అమ్మాయి చాలా బాగా చేస్తుంది. అంత డెడికేటెడ్ అంటే చాలా డైలాగులు చూసుకుని చాలా బాగా చేస్తుంది అమ్మాయి. ఆల్ ది బెస్ట్ చందన. అండ్ భరత్ వండర్ఫుల్, చూడడానికి హీరో ఉన్నాడు, హీరోనే గ్యారెంటీగా చాలా బాగున్నావు. ఆల్ ది బెస్ట్. ఎందుకని మీ అందరి గురించి అందరు చెప్పేశారు, మళ్ళీ నేను కూడా చెప్తాను, మళ్ళీ అది బోరింగ్ ఉంటుంది, సేమ్ స్టోరీ, అది బో బ్రహ్మాండం అంటే. అందుకని షార్ట్కట్లో చెప్తున్నాను. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు, ఆయన గురించి లాస్ట్లో చెప్తాను, డైరెక్టర్ గురించి. జమీన్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. జమీన్ బేసిక్గా సైలెన్స్ అని అలర్ట్ చేస్తున్నాడు, చాలా గోల, చాలా లైవ్లీగా, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎంత ఎనర్జీ ఉంటాడంటే పాపం వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. అంటే మీరు ఎవరైనా 5 నిమిషాలు మాట్లాడితే మీరు గ్యారెంటీగా లవ్ చేస్తారు జమీన్ అంత. అండ్ సాగర్ గారి గురించి నాకు నిజంగా పెద్ద తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే ఒక సాడిస్ట్, సినిమా తీస్తున్నారు, సాంగ్ తీస్తున్నారు, మ్యూజిక్ లేదు, ఏం చేస్తున్నావు అన్నా అన్నమ్మో. సరే ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి సీన్ చేస్తాను, ఎందుకు ఈ సాంగ్లోకి, ఎందుకన్నా అన్నమ్మో సాంగ్ లేదు అన్నాడు. సరే అయిపోయాడు. అలాగే ఒక సినిమా చేసిన డేస్లో అక్కడ ఒకటి సీన్ చేసి సినిమా అంతా అయిపోయింది. 1 ఫైనల్ డే ఫోన్ చేసి అన్న ఎక్కడున్నారంటే ఇక్కడ కలుస్తాను, మామూలు చెప్పాను కలుస్తానని చెప్పి వచ్చి సాంగ్ చూపిస్తే అదిరిపోయింది. ఎంత బాగుంది మ్యూజిక్ అంటే, అసలు ఆ చిన్నపిల్లలతోటి ఆ పెళ్లి సీన్ బా చాలా బాగుంది. మీరు యూ లైన్, మీరు నిజంగా సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇప్పటిదాకా సాంగ్స్ గురించి నాకు పెద్ద తెలియదు, కానీ ఆ సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరి నోట్లో నాంతది, సూపర్ హిట్ అనమాట. చాలా బాగుంది సాంగ్, అంత బాగా చేస్తారు సాగర్ గారు. మీ గురించి నాకు పెద్ద జర్నీ కూడా లేదు కాబట్టి తెలియదు. అండ్ ఎస్తేర్ ఫస్ట్ మూవీ వెయ్యబద్దాల్లో కూడా చేశాను నేను, ఆ తర్వాత భీమవరం కూడా చేశాను, అలా 2 సినిమాలు చేశాను. అమ్మాయి దగ్గర నుంచి బ్యూటిఫుల్ వర్డ్ ఒకటి నేర్చుకున్నాను, ఒక చిన్న నేర్చుకుంది ఏంటంటే, ఏదో టాపిక్లో వచ్చినప్పుడు నువ్వు మెయిన్ లీడ్ చేస్తున్నావు కదా, సడన్గా నువ్వు క్యారెక్టర్ సెన్ చేస్తున్నావు అంటే తన డైలాగ్ చెప్పింది, వీఆర్ హియర్ టు బికమ్ అన్ యాక్టర్స్ రాజేష్, నాట్ హీరో హీరోయిన్. నేను యాక్టర్ని, యాక్ట్రెస్ని, నేను సినిమాలు యాక్ట్ చేస్తాను, నాకు హీరో హీరోయిన్ కాదు, అక్కడ నేను యాక్ట్ చేస్తూ ఉండాలంతే అని చెప్పి తర్వాత తను చేసిన రెక్కీ కానీ చాలా చూసి చాలా వండర్ఫుల్. అంటే అమ్మాయి తెలుగు నేర్చుకుని తెలుగులో అనర్గళంగా ఒక పెద్ద డైలాగ్ కూడా బ్రేక్ లేకుండా రోల్ అవ్వకుండా, అంటే నేను తెలుగు ఉండే నా డైలాగ్లు రోల్ అయిపోతే ఎంత బాగా చెప్పిందంటే, అంత డెడికేటెడ్ డైలాగ్, పెద్ద పెద్ద డైలాగ్, ఒక 2 షాట్లు కాదు, పెద్ద డైలాగ్ పెడతాడు, అంత బాగా చెప్పావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్తర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ డౌన్ టు అర్త్ అమ్మాయి. అండ్ మా హీరోయిన్ మేఘా ఫస్ట్ డే షూటింగ్ చూసినప్పుడు అమ్మాయి సరదాగా లా 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 అని వచ్చింది. అమ్మాయి చూసాను, ఏంటి అమ్మాయి అనుకున్నాను, లోపలికి వెళ్తే రెడీ వచ్చింది, రెడీ అని వచ్చింది. మళ్ళీ చూసాను ఎవరు హీరోయిన్, ఓకే మేఘా చౌదరి, బాగుంది అమ్మా, బెంగాలీ అమ్మా, తెలుగు వచ్చా, డైలాగ్ ప్రయపడ ఫస్ట్ చెప్తారు కదా ప్రాంప్టింగ్ అనుకున్నాను. సీన్ 2-3 సీన్లు చేశాను, ఓకే వెళ్ళిపోయింది. ఒక 3 డేస్ తర్వాత ఒక ఫీల్ వచ్చింది, సీన్ వచ్చేసరికి అమ్మాయి ఏడుస్తుంది, అంటే ఒక ఫీల్తో ఏడుస్తుంది. నా ముందు ఏడుస్తుంటే ట్రైలర్ చూశారు కదా, నేను అలా చూస్తుంటే అమ్మాయి ఏడుస్తుంటే నేను షాక్, ఏంటి ఇలా పర్ఫామ్ చేయాలి, నాకు ఇలా యాక్టింగ్ రాదే, నాకు అంత ఇన్వాల్వ్ అవ్వడం నాకు రాదే, ఎలాగా నేను అంత యాక్టింగ్, అంటే ఇంతకాలం కామెడీ అన్నాం, సీరియస్గానే సీరియస్ పెట్టడం తప్ప నాకు యాక్టింగ్ ఇన్వాల్వ్ అయిపోయి డైలాగ్ ప్రాక్టీస్ చేసి రాత్రి పక్కన ఆలోచించి రేపు సినిమా చచ్చిపోవడం అంటే ఇవాళ 3 లెక్కలు అలాంటివి ఏం తెలియదు మనకి. ఏదో యాక్టింగ్ అంటే కోపమదే అన్నం ఏడుస్తే అన్నాడు తప్ప ఎంత మంచి యాక్టింగ్ తెలియదు నాకు, ఆనెస్ట్గా చెప్పాలంటే. అమ్మాయి తర్వాత తెలిసింది ఏంటంటే, అప్పుడు నేను షాక్ అయ్యి పక్కకి నెమ్మదిగా లేటాడు, లేటిన అడిగాను, ఏంటి మై అమ్మాయి చాలా బాగా చేస్తుంటే, ఈ అమ్మాయి థియేటర్ ఆర్టిస్ట్ చాలా బాగా చేస్తుందని చెప్తే, అప్పుడు నేను నాకు తెలియకుండా రెస్పెక్ట్ అమ్మాయి మీద. వండర్ఫుల్ ఆర్టిస్ట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేఘా, గాడ్ బ్లెస్ యూ.
ఆయన చాలా డిసిప్లిన్డ్, చాలా టైంకి రావడం, మార్నింగ్ 7 o'clock, రాత్రి ఎంత లేట్ అయినా మళ్ళీ మార్నింగ్ 7 o'clock రావడం చాలా బాగా చేసింది. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పడానికి ఏం లేదు. డైరెక్టర్ గారు ఫస్ట్ ఇక్కడ వర్మ గారు రైటరు, డైరెక్టర్ గారు కలిసి నేను వేరే ఊర్లో షూటింగ్ చేస్తేనే ఫోన్ చేసి సార్ వచ్చి కథ చెప్పాలంటే, లేదన్నా నేను వస్తాను ఇంకా 1 week వచ్చేస్తానంటే, మేమే వస్తామన్నా అన్నారు. లోపల చిన్న ప్రౌడ్, నాకు ఎవరో ఊరి నుంచి వచ్చి కథ చెప్తారంటే చిన్న శభాష్ అనుకుని రండి అన్నాను నేను. సో వచ్చారు, వచ్చి ఎంతసేపు అన్న నా అరగంటలో కథ చెప్పేస్తానని ఒక 30 minutes స్టోరీ చెప్పేశారు. బాగుంది భయ్య మళ్ళీ మొత్తం చెప్తారన్నాను. మీరు 1/2 hour అన్నారు. లేదు లేదు, అరగంట టైం ఏంటంటే మళ్ళీ అరగంట టైం తీసుకుని మళ్ళీ ఒక 2 hours చెప్పారు కథ. అదిరిపోయింది కదా, అంటే ఎలా ఉందంటే అసలు నేను భయ్య చాలా బాగుంది భయ్య కథ, ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే ప్రొడ్యూసర్ గారు ఉన్నారు సోయన్సో శేఖర్ గారు, ఆయనతో చంద్రశేఖర్ గారితో మాట్లాడతాం కలుపుతాం అంటే ఓకే అన్న, నాకు షూటింగ్ వచ్చాను వచ్చిరా నేను ఫోన్ చేశాను అన్న. ఏమైంది మన కథ చెప్పారు ఏమైందని. ఆ రోజు ఒక 3rd day తర్వాత చంద్రశేఖర్ గారు డైరెక్టర్ గారు కలిసి వచ్చి ముగ్గురు వర్మ గారు కూర్చుని కథ చెప్పి 5 minutes ఫైనల్ లేదు అంటే కథ చాలా బాగుంటుందండి, ఇది అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ డైరెక్టర్ గారు చెప్పండి మర్డర్ మిస్టరీయో సస్పెన్స్ ఏం కాదు, బ్యూటిఫుల్ ఎమోషన్, అంటే ప్రతి ఒక్కరు ఏడవకుండా థియేటర్ నుంచి రారు అంత, అంటే ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, అంత బాగుంది. ఇంకా చంద్రశేఖర్ గారి గురించి, ఈ ఈవెంట్లో చంద్రశేఖర్ గురించి చెప్పాలంటే, ఆయన చెప్పాలంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సినిమా క్యూట్గా అలాగే సినిమా వెళ్ళింది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ అంటే సినిమా ఇప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంది కదా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ కష్టపడకుండా రిలాక్స్గా సినిమా ఫినిష్ చేస్తారు. అది డైరెక్టర్ గారు అడిగి ఇచ్చారు, అవన్నీ పడితే ఒక కంఫర్ట్ జోన్లో సినిమా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేస్తారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమాకి మెయిన్ స్ట్రెస్ ఏముంటుందంటే ఈరోజు రేపు ఎల్లుండి డేట్స్ అవ్వట్లేదు, వచ్చిన స్ట్రెస్ డేట్స్ క్యాన్సిల్ అయిపోయి ఏం ప్రాబ్లం లేకుండా చాలా బాగా చేస్తారు సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు, ఆయనకు కూడా ఒక విజన్ ఉంటుంది, ఆయనకు ఒక థాట్ ఉంటుంది, ఆయన ప్రొఫెషనల్గా బేసిక్గా బిజినెస్ మ్యాన్ అనమాట, చాలా బిజినెస్లా చేస్తారు, కార్పొరేట్ స్టైలే చేస్తారు మూవీని ఎక్కడ డిస్టర్బ్ లేకుండా, టైం అంటే టైమ్. ఇంకా డైరెక్టర్ గారి విషయానికి వస్తే ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనే సినిమా నేను లాక్డౌన్లో చూసాను, చూసిన తర్వాత భలే ఉందనుకుని ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది మూవీలో, ట్రైన్ ఎపిసోడ్ 15 minutes ఉంటుంది, 15 minutes ఎపిసోడ్ ఉంటుంది, భలే ఎంజాయ్ చేసి 8 సార్లు చూశాను. తర్వాత సార్ ఫోన్ చేసి నేను సోయన్సో డైరెక్టర్ గానే వచ్చి విన్న తర్వాత ఎన్ని రోజులు షూటింగ్ చెప్పారో దానికన్నా 3-4 days తక్కువలో చేసి ఎంత బడ్జెట్ చెప్పారో దానికన్నా 20% తక్కువలో, అంటే నేను అసలు షాక్. ఈ సీన్ అయిన తర్వాత ప్రతి సీన్ స్పాట్లు ఎడిట్ చేసి చూపించారు అన్న, ఇది ఇక్కడ అవసరం ఏమంటే చూడండి ఆ సీన్ మీకు అవసరం చెప్పండి అనేవారు. అంత కాన్ఫిడెంట్గా అంత బాగా చేయడం కారణం ఏంటంటే బికాస్ ద కెమెరామ్యాన్ జెమ్మి అండ్ ఆర్ డైరెక్టర్ యుగంధర్ గారు అంత ఫ్రెండ్లీగా అంత బాగా చేశారు. అంటే చాలా సినిమా ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందంటే మీరు చూస్తారు కదా, ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ఒక ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, మీరు సీట్లో కదలకుండా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఈ కాన్సెప్ట్ టోటల్ న్యూ అనమాట. డైరెక్టర్ గారు గ్యారంటీగా పెద్ద డైరెక్టర్ అవుతారైనా చాలా విజన్ ఉన్న విపరీతం టాలెంట్, మాటల మీద కానీ మ్యూజిక్ మీద డిక్షన్ కానీ ఎక్కువసేపు మాట్లాడితే క్షమించండి, తప్పదు ఐ హ్యావ్ టు టాక్, అందరి గురించి చెప్పాలి నేను. సో కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ యుగంధర్. కథ ఎలా చెప్పారో సినిమా మనం చెప్తాం కదా, మేఘాలు ఆకాశం అది తీసేసరికి వేరేగా వస్తుంది ఇమాజినేషన్లో, కానీ సినిమా ఎలా చెప్పారో అలాగే తూచా తప్పు వాళ్ళు చేశారు, ప్రొడ్యూసర్ వాళ్ళు చేయించారు, కెమెరామ్యాన్ చూపించారు, అందరూ అలా యాక్ట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఈ సినిమాని అందరూ ఆదరించండి, కొంచెం బాగున్నా ఎంకరేజ్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్.